టు స్పెషల్ డిబేట్. అధిక రేట్లతో వినియోగదారును దోచుకుంటున్నాయి మల్టీప్లెక్స్లు. విజయవాడలో ఉన్నటువంటి కన్జ్యూమర్ కోర్టు ఇలాంటి వాటి మీద కొరడాహులిపించింది. నగరంలో 5 మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలకు భారీ జరిమానా విధించింది. వినియోగదారులు బయటకి నుంచి తెచ్చుకునేటువంటి తినుబండారాలని, మంచినీళ్లని థియేటర్లలోకి అనుమతించాలని తీర్పిచ్చింది. తమ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని తునుకులు కొలతల శాఖని ఆదేశించింది. ఇదే నేపథ్యంలో విజయవాడలో ఉన్నటువంటి కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు టిక్కెట్లు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నటువంటి అంశం మీద కొందరు కస్టమర్లు గతేడాది ఏప్రిల్లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఎల్ఈపిఎల్, ట్రెండ్సెట్, పీవీఆర్, పీవీపి, ఐమాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లపైన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. దీనిపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, తూనికలు కొలతల శాఖను న్యాయస్థానం ప్రతివాదులుగా చేర్చింది. గతేడాది నుంచి దీనిపైన పలుమార్లు వాద ప్రతివాదాలు జరిగాయి. సమగ్ర విచారణ జరిపిన జస్టిస్ మాధవరావు ఈ అంశంపై సంచలన తీర్పు వెలువరించారు. నగరంలోని 5 థియేటర్ల యాజమాన్యాలు తినుబండారాలపై ఎంఆర్పి కంటే 3 రెట్లు అధికంగా ధర ముద్రించి వినియోగదారులను మోసం చేసినట్లు న్యాయమూర్తి తీర్పులో తేల్చి చెప్పారు. దీంతో వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9% వడ్డీతో పరిహారం చెల్లించాలని మల్టీప్లెక్స్ యాజమాన్యాలను ఆదేశించారు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 25 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించారు. ఈ మొత్తాన్ని 2 నెలల లోపు జిల్లా వినియోగదారుల ఫోరానికి జమ చేయాలని తీర్పులో ఆదేశించారు. ఇలాంటి మోసాలకు పాల్పడటం తీవ్రమైన తప్పిదమని, భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థియేటర్లకు వచ్చే వినియోగదారులకు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అనుమతించాలని కూడా ఈ సందర్భంగా ఆదేశించారు. ఓవరాల్గా తాజాగా వచ్చినటువంటి ఈ తీర్పుకి సంబంధించినటువంటి వ్యవహారంలో పిటిషన్ వేసినటువంటి డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు ప్రస్తుతం మనతో విజయవాడ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఈ అంశం మీద చర్చించడానికి. ఇంకోవైపున సిహెచ్సి వాసుదేవరావు, లీగల్ మెట్రాలజీ విజయవాడ సర్కిల్, అన్ని ఇన్స్పెక్టర్ మరికాసేపట్ల మనతో జాయిన్ అవుతారు. అట్లాగే ప్రస్తుతం అలీ సుల్తాన్ పిటిషనర్ తరపు న్యాయవాది కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. ఇంకోవైపున పివి నాగరాజారావు అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా మనతో మరికాసేపట్ల జాయిన్ అవుతారు. ముందుగా దివాకర్ బాబు గారు, అసలు ఎందుకు ఈ పిటిషన్ వేయాలనిపించింది మీకు? అసలు మన దేశంలో లీగల్ మెట్రాలజీ చట్టం ఒకటి ఉంది, ఆ చట్టం కింద తయారు చేసిన నిబంధనలు కూడా ఉన్నాయండి. ఆ నిబంధనల్లో స్పష్టంగా చెబుతున్నారు ఏమని, ఏ ప్యాకేజీ వస్తువు అయినా, ప్యాకేజ్ సేవ అయినా ఎంఆర్పికే అమ్మాలి, ఎంఆర్పి దాటి అమ్మకూడదని. కానీ కొంతమంది తయారీదారులు వీళ్ళు ఏం చెబుతున్నారంటే, మేము మార్కెట్ను బట్టి మేము ఎంఆర్పి మార్చుకునే అధికారం మాకుంది, చట్టంలో ఎక్కడ కూడా ఈ 2 పద్ధతుల గరిష్ట ముద్రధరను నిషేధించలేదు కాబట్టి మేము అమ్ముకునే స్వేచ్ఛ హక్కు మాకుంది, అందువల్ల అమ్ముతున్నాం తప్పు లేదు అన్నారు. దీనికి సంబంధించి 2008లోనే మేము ఒకసారి కేసు వేసాం. 2008లో కేసు వేస్తే అప్పుడు కింద ఫోరం ఏమందంటే అది తప్పు, ఆ విధంగా అమ్మటానికి వీల్లేదని అని చెప్పింది. దాని మీద వాళ్ళు కోకోకోలా కంపెనీ వాళ్ళు రాష్ట్ర వినియోగదారుల కమిషన్కి వెళ్తే రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఏం చెప్పిందంటే తయారీదారుడు తన ఇష్టం వచ్చిన రీతిలో ధరని ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పి కింద కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. కానీ 2016లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కృత కమిషను ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇట్లా మల్టీప్లెక్స్ థియేటర్స్లో 2 రకాల గరిష్ట ధరలతోటి ఎక్కువ అమ్మటం అది నిషేధము, ఆ విధంగా చేయడానికి వీల్లేదు అని. అంటే మా దగ్గరికి ఎంతో మాది వినియోగదారుల మార్గదర్శక సమితి, మేము ఈ ఇటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసెస్ని వేస్తూ ఉంటాం. మా దగ్గరికి వచ్చారు కంప్లైనెంట్స్, దాన్ని తీసుకొని మేము వినియోగదారుల ఫోరంలో వేసాం. వినియోగదారుల ఫోరంలో వేయడానికి ముందు కూడా మేము దాదాపు లీగల్ కంట్రోలర్ తర్వాత జాతీయ కంట్రోలర్కి చాలా అభ్యర్థనలు పెట్టాం. ఏమని, ఇట్లా నేషనల్ కమిషన్ తీర్పు ఇచ్చింది, ఆ నేషనల్ కమిషన్ తీర్పు దృష్ట్యా 2 పద్ధతుల గరిష్ట ధర చెల్లదు కాబట్టి మీరు వాటి మీద చర్యలు తీసుకోమంది, అయినా కూడా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు తీసుకోకుండా ఏం చెప్పారు, దాని మీద కోర్టులో స్టే ఉందన్నారు. సరే, స్టే కూడా వెకేట్ అయింది. స్టే వెకేట్ అయిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అందువల్ల మేము లీగల్ మెట్రాలజీని కూడా ఒక పార్టీగా పెట్టి కోర్టులో 5 తరఫున ఫిర్యాదు దాఖలు చేశాం. రైట్. దాఖలు చేస్తే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఒక వితండవాదం చేశారు. ఏం చెప్పారు, ఈ డ్యూయల్ ఎంఆర్పి అనే దాన్ని చట్టం నిషేధించలేదు కాబట్టి చట్టం నిషేధింపని పనిని చేయడం తప్పు కాదు. దానికి మేము సమాధానంగా ఏం చెప్పాం, అసలు లీగల్ మెట్రాలజీ యాక్ట్లో కానీ లీగల్ మెట్రాలజీ రూల్స్లో కానీ ఏం చెప్పాడు, ఎంఆర్పి గురించి చెప్పాడు కదా.
కాబట్టి ప్రతి తయారుదారుడు కూడా ఒక్కొక్క మార్కెట్కి ఒక్కో ఎంఆర్పి పెట్టుకుంటే దాని మూలంగా మామూలు భిన్నమైన ఎంఆర్పీలు వస్తాయి. రైట్. దాని మూలంగా యాక్ట్లో చెప్పిన స్ఫూర్తి, యాక్ట్లో చెప్పిన లక్ష్యం ఏదైతే ఆ లక్ష్యం నెరవేరదు కదా, అదొకటి. తర్వాత రెండో వాదన ఏం చేశారంటే వాళ్ళు, మేము మా యొక్క మల్టీప్లెక్స్ థియేటర్స్లో మనోరంజితమైన, ఆహ్లాదకరమైన, సౌలభ్యమైన ఒక వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఇవన్నీ మాకు కల్పించాలంటే మరి మేము తప్పనిసరిగా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. మరి ఈ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మేము వినియోగదారుల నుంచి ఏ విధంగా రాబట్టుకోవాలి, ఎవరు కూడా వ్యాపారాన్ని నష్టానికి చేయరు కదా అని వాదించారు. దానికి మేమేం చెప్పామంటే, నిజమే, మీరు మీ యొక్క థియేటర్లో మనోరంజితమైన, ఆహ్లాదకరమైన, మంచి యాంబియన్స్ క్రియేట్ చేస్తారు మేము కాదంటల్లా, కానీ మీ సినిమా మీ మల్టీప్లెక్స్ థియేటర్స్లో టిక్కెట్ ధర ఎంత, సాధారణ సినిమా హాల్స్లో టిక్కెట్ ధర ఎంత అని వాదించాం. కాబట్టి మేము చెప్పిన వాదనలో అర్థవంతంగా ఉంది, పసం ఉంది, బలం ఉందని చెప్పి ఫోరము ఒప్పుకొని తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన దేశంలో చాలామంది వినియోగదారుల వాళ్ళ అమాయకత్వం, అజ్ఞానం, చైతన్యం అసలు ఉండదు. వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యాన్ని వీళ్ళు పునాదిగా చేసుకొని వ్యాపారం చేస్తున్నారు ఎక్కువ మంది సంస్థలు. కాబట్టి ఒక చట్టం ఉంది, నేషనల్ కమిషన్ తీర్పు ఇచ్చింది అది చెల్లదని. గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చెప్పింది, డ్యూయల్ ఎంఆర్పీ ఉండొచ్చు అంది, కానీ ఇప్పుడు ఉండొచ్చు అని చెప్పారు. అది ఒక రీజనబుల్ క్లాసిఫికేషన్, అంటే ఒక అర్థవంతమైన అది వర్గీకరణ కనుక ఉండి దాని లక్ష్యం మంచిదైతే ఉండొచ్చు అని చెప్పింది. ఉదాహరణకు ఒక ఉదాహరణ, ఇప్పుడు మనకి ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందండి. ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఏం చెబుతున్నారు, పేద వినియోగదారులకి తక్కువ కాల్చుకుంటే తక్కువ స్లాబు, అవును కదా, ధనవంతులకి ఎక్కువ కాల్చుకుంటే ఎక్కువ రేటు. అక్కడేంటి, సమాజంలో అట్టడుగున ఉన్నవారి యొక్క ప్రయోజనాలు రక్షించడానికి అక్కడ డ్యూయల్ ఛార్జెస్ పెట్టారు. కానీ మీరు డ్యూయల్ ప్రైసింగ్ పెట్టిన విధానంలో ఎవరికి బెనిఫిట్ వస్తుంది, ప్రజలకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా, ఎవరికి రావట్లేదు కదా, వినియోగదారులకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా, రావట్లేదు కదా. ఎంఆర్పీకి మామూలు మీ యొక్క మల్టీప్లెక్స్ థియేటర్స్కి పేదవాళ్ళు వెళ్తున్నారు, దిగువ మధ్యధరికి వెళ్తున్నారు, ఎగువ మధ్యధరికి వెళ్తున్నారు, ధనవంతులు వెళ్తున్నారు, అవును కదా. కాబట్టి దాని వెనకమాలన్న ఒక లక్ష్యం ఏంటి, మీ స్వీయ ప్రయోజనాలు మాత్రమే, అవునా కదా. కాబట్టి ఈ విధంగా మేము అక్కడ వాదన చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ అయినా లేకపోతే మీరు ఈ పాప్కార్న్ లాంటి ఇట్లాంటివి తీసుకునేటప్పుడు, సమోసాలు ఇట్లాంటివి తీసుకుంటారు, దేని మీద ఎంఆర్పి ఉండదు అసలు. అప్పుడు ఈ తీర్పు వలన ప్రయోజనం వస్తుందంటారా? అంటే అసలు ఎంఆర్పీనే ఉండదు వాటి మీద. ఇప్పుడు లూజ్ ఇస్తారు, కూల్ డ్రింక్ ఉందనుకోండి, ఒక పెద్ద గ్లాసులో పోసిస్తారు, 180 రూపాయలు, 220 రూపాయలు, 280 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అసలు రిసిప్ట్ ఒకటి ఇస్తారు, అది లీటర్నర అనేటువంటిది రిసిప్ట్ ఇస్తారు. అది తప్పించి మామూలుగా ఎంఆర్పి ముద్రించబడినటువంటి డబ్బాలు ఉంటాయి, కానీ అవి బయటకు కనబడకుండా చూస్తారు. అంటే ఓవరాల్గా అది బాగా నాలెడ్జ్ ఉండి నాకు అదే కావాల్సింది అని పట్టుబడితే ఇట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎలాగైనా కూల్ డ్రింక్ అడుగుతున్నారు, జేబులో డబ్బులు తీసిస్తున్నా, 250 రూపాయలు, పాప్కార్న్ అంటే 350 రూపాయల దాకా కూడా డబ్బు ఉంది, దాని మీద ఏ ఎంఆర్పి లేదు. అప్పుడు ఈ తీర్పు వల్ల వాళ్ళకేం ప్రయోజనం వస్తుంది? మీరు అడిగించాలి మంచి ప్రశ్న అండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు వాళ్ళు చట్టంలో ఉన్న లొసుగులు లోపాలు ఏదైతే ఉన్నాయో ఆ లొసుగుల్ని లోపాలని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ లబ్ధిదాయకంగా మార్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, కూల్ డ్రింక్ను కూడా ఇప్పుడు లూజ్గా సప్లై చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫోరము చక్కగా ఒక వివరణాత్మకమైన తీర్పు ఇచ్చింది. అందుకని ఏం చెప్పారు, బయట కొనన ప్యాకేజ్డ్ మామూలు ఆహార పదార్థాలు, బయట కొనిన ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్, బయట కొనిన ప్యాకేజ్డ్ వాటర్ కూడా మీరు అలౌ చేయాలి అని చెప్పింది. తత్ఫలితంగా ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు, మామూలు మల్టీప్లెక్స్ థియేటర్స్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా బయట కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఇంకా బయట కొనుక్కొనే వెళ్ళిపోతారు కదా. అట్టినప్పుడు వీళ్ళు మేము బయట కొనే వస్తువుకి 50 రూపాయలు అయితే, మామూలు మల్టీప్లెక్స్ థియేటర్ వాడు అమ్మే వస్తువుకి 150 రూపాయలు అన్నప్పుడు, 200%, 300% ఎక్కువ వేసుకొని అమ్ముతున్నప్పుడు ఇంకెవరు కొనరు కదా లోపల. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్ మూలంగా ఉత్పన్నమయ్యే అతి ముఖ్యమైన ఇదేంటంటే, వినియోగదారులు బయటే ఆహార పదార్థాలు లేకపోతే కూల్ డ్రింక్స్, వాటరు బయటే నుంచి కొనుక్కెళ్ళారనుకోండి, ఓన్లీ ప్యాకేజీలు మాత్రమే, నాన్ ప్యాకేజ్ కొనుక్కోవడానికి వీల్లేదు. తత్ఫలితంగా ఇంకా లోపల వాళ్ళు అమ్మే వస్తువులు కనుక ఇదివరకు లాగానే వాళ్ళు 200%, 300% రేటు పెంచి కనుక అమ్మితే ఎవరు కొంటారు చెప్పండి, కొనరు కదా. అంటే అట్లాగే ఎలా చేసే అంతటి అధికారం ఫోరంకు ఉంటుందా? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఒక చట్టాన్ని మనం చూసేటప్పుడు ఆ చట్టం యొక్క లక్ష్యం ఏంటి, శాసనకర్త నేను అడిగేది అది మన లక్ష్యం తెలుసు, సిస్టమ్ అంతా తెలుసు, ఆ అధికారం ఫోరం దగ్గర ఉందా అంటున్నా. తప్పనిసరిగా ఉందండి, ఫోరం తప్పనిసరిగా ఉంది. హబీబ్ సుల్తాన్ అలీగర్ అడ్వకేట్ విశాఖపట్నం
ఫౌండర్ ఆఫ్ ఆసరా ప్రస్తుతం అంతా ఉన్నారు. ఏమంటారు అలీ గారు, ఆ చట్టానికి ఆ పవర్ ఉందా? అయితే ఇక్కడ కన్స్యూమర్ ఫోరం చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సిన విషయం అంటే అంటే మీరు ఈ పవర్ గురించి అడిగారు కాబట్టి 1986లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందండి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఎంత చక్కగా డిజైన్ చేశారంటే అన్ని యాక్ట్స్ కంటే దీనికి ఒక స్టెప్ పైన పెట్టారండి. బ్యాంకింగ్ యాక్ట్ ఒకటి ఉందండి, అలాగే ఇన్సూరెన్స్ యాక్ట్ ఒకటి ఉంది, కానీ బ్యాంకింగ్ యాక్ట్ కంటే కన్స్యూమర్ యాక్ట్ ఒక మెట్టు పైన ఉంటుంది, ఇన్సూరెన్స్ యాక్ట్ కంటే ఒక యాక్ట్ పైన ఉంటుంది. ఇలాగ ఇప్పుడు మీరు అడిగారు చేశారు క్వశ్చన్, 100కి 1000% అమలు అవుద్దండి. కారణం ఏంటంటే బ్యాంకింగ్ యాక్ట్ ఉంది, అక్కడ సేవా లోపం జరిగినప్పుడు మా యాక్ట్ ప్రకారం అంటే కాదు, ఒక కస్టమర్గా బ్యాంకింగ్ సర్వీస్ లోపం జరిగినప్పుడు కన్స్యూమర్ కోర్టు తీర్పిచ్చిందని దాన్ని అమలు చేయాలి. ఈ విషయం చాలామందికి అవగాహన లేక, అంటే కన్స్యూమర్ ఫోరమ్స్ ఏ విషయంలో తీర్పులు ఇస్తున్నాయి, ఎలాంటి విషయాల్లో దాన్ని నాక్ చేయాలనే విషయం తెలియక ఒక విషయం అలాగే ఇది అవగాహన ప్రతి ఒక్కళ్ళకు ఉంది, కాకపోతే రోజు కూర్చుని పోట్లాడుకునే అంత తీరిక ఎవరికి ఉండదు. కన్స్యూమర్ నేను వెళ్ళి ఒక షాప్లో కొనేటప్పుడు అందులో ఉన్నటువంటి తేడా గురించి నేను ఉద్యోగం మానేసి రోజు ఆడి దగ్గర కూర్చుని చేయలేదు. లేదా ఒక కంప్లైంట్ ఇస్తే 100కి చేస్తే యాక్సిడెంట్ గురించినో లేకపోతే ఇన్సిడెంట్ గురించినో కేసు రిజిస్టర్ చేసుకుని అక్కడికి వెళ్ళి అట్లా చెక్ చేయాలి. అట్లాంటి సిస్టమ్స్ అయితే కన్స్యూమర్ యాక్ట్లో ఏమి లేవు. అది మారాలి. నేను అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్తిపాటి పుల్లారావు, ఆయన రాష్ట్రానికి మంత్రి, పౌర సరఫరాలకు సంబంధించిన మంత్రి, ఆయనే స్వయంగా మల్టీప్లెక్స్కి వెళ్ళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజున పేపర్లలో వచ్చిన భాష చెప్తున్నా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేపటి నుంచి కొనుక్కోవడానికి పర్మిషన్ ఇవ్వాలన్నారు, ఎంఆర్పీల ప్రకారం అమ్మన్నారు. ఈ విషయం మీరు ఒక్క నిమిషం అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు మీరు మంచి మాట అన్నారు, ఎవరికి తీరిక లేదు ఎవరు, అదొక్కటే ప్రాబ్లం అవుతుందండి. వినియోగదారుడికి ఎంత చక్కగా ఉందంటే పాత రోజులండి, అంటే కోర్టుకి వెళ్తే లేట్ అయిపోతున్నాయి లేకపోతే కోర్టు చుట్టూ తిరగదు కన్స్యూమర్ ప్రొటెక్ట్. అదే మీరు అర్థం అవేర్నెస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం పాడు చేసుకోకల్లా తిరగక్కల్లా, కనీసం ప్రశ్నించడానికి కన్స్యూమర్ కోర్టు ఎంత చక్కగా ఉందంటే కంప్లైంట్ ఆపోజిట్ పార్టీల మీద మీరు కేసు ఫైల్ చేసి సింపుల్గా విత్ ఇన్ 6 మంత్స్ అయిపోద్ది. నేను అనేది వెళ్ళి అక్కడికి వెళ్ళి కన్స్యూమర్ కోర్టు దగ్గరికి చేసే పరిస్థితి ఉంటుందా కష్టం? ఇప్పుడు ఈ తీర్పుని ఇంప్లిమెంట్ చేయాలా, ఎవరొచ్చి చేస్తారు? ఇప్పుడు ఈ తీర్పులోనే స్పష్టంగా చెప్పారండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి ప్రశ్న అడిగారు ఏంటంటే ఫోరంకి ఈ విధంగా బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ ఎలా చేయమని అధికారం ఉందా? అసలు వినియోగదారుల పరిరక్షణ చట్టంలోనే చెప్పాడు ఒక మాట, ఏం చెప్పాడు, వినియోగదారులు స్వేచ్ఛగా తీర్పు. ప్రస్తుతం మాత్రం ఒక పెద్ద సంచలనం అనుకోవచ్చు. ఇంతవరకు కూడా మల్టీప్లెక్స్లు స్టార్ట్ అయిన తర్వాత భారీ ఎత్తున దోపిడీకి గురవుతున్నటువంటి ఏ వినియోగదారుడు చేయనటువంటి సాహసాన్ని ప్రస్తుతం మనతో ఉన్నటువంటి దివాకర్ గారు చేశారు. ఒక పిటిషన్ వేయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్, దాంట్లో భాగంగా భారీ భవనాలలో అద్భుతమైనటువంటి కట్టడాలను చూపెట్టి ఆ పైన జేబులు ఖాళీ చేస్తున్నటువంటి ఆయా సంస్థల దోపిడీ నిరోధించడానికి తాజాగా ఇచ్చినటువంటి తీర్పు స్పష్టంగా ఉపయోగపడేలా ఉంది. మొన్నటి వరకు ప్రభుత్వం వైపు నుండి మాటలు అయితే వచ్చినాయి, ఇక చేతలు చేయడానికి అవసరమైనటువంటి తాజా ఆదేశాలను ఏ మేరకు చేస్తారన్నటువంటి దాంతో మనతో వివరించేందుకు ప్రస్తుతం నాగరాజారావు గారు కూడా అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు. ఈలోపుగా ముందు అలీ గారితో. అలీ గారు, ఈవేళ ఈ తీర్పుకి సంబంధించి ప్రాక్టికల్గా ఎవరు అమలు చేయాలి గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ లెవెల్లో? ప్రాక్టికల్గా అమలు అయ్యేలా ఇవాళ తీర్పులో చాలా క్లియర్గా చెప్పిన లీగల్ మెట్రాలజీ విభాగం చూడాలండి. ఫస్ట్ స్పందించాల్సింది కస్టమర్, వినియోగదారుడు. తీర్పు అమలు అవ్వకపోతే ఇవాళ తీర్పులో మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఐనాక్స్ థియేటర్లో ప్రతి మల్టీప్లెక్స్లో కూడా బోర్డు డిస్ప్లే చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చారండి. ధరల పట్టికతో పాటు ఆ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ నెంబర్ సహా పెట్టమన్నారు. ప్రజలు అవగాహన చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ అమలు జరగకపోతే వాళ్ళు స్పందించి ఆ అధికారికి ఫోన్ చేయాలండి. ఆ అధికారి ఫోన్లో స్పందించకపోతే దెన్ కన్స్యూమర్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది తీర్పు వచ్చారు అంటే యాక్ట్ తయారైంది, యాక్ట్ అమలు చేసేలాగా అందరి కృషి తోటి ఇవాళ దివాకర్ బాబు తీసుకున్న మెయిన్ కృషి తోటి ఈ పిటిషన్ తోటి ఒక జడ్జిమెంట్తో వచ్చామండి. మరి జడ్జిమెంట్ అమలు అయ్యేలాగా చూడవలసిన బాధ్యత ప్రజలది కూడాను. ప్రజలు జరుగుతుందా లేదా అని జరగలేదు, జరగకపోతే కోర్టు రోజు నేను ఇచ్చిన జడ్జిమెంట్ ఏం జరిగింది చూడండి, అలాగే కొన్ని కోర్టుల జడ్జిమెంట్లు ఏమవుతున్నాయని చూడాలి. మరి దీంట్లో ప్రజలు స్పందించి ఒకవేళ అవ్వకపోతే అగైన్ ప్రశ్నించేది ప్రజలు తీసుకోవాలి. తీసుకొని అది ఒకవేళ బోర్డు పెట్టలేదు రేపు నుంచి ఫస్ట్ ఇమీడియట్గా మనమే పిటిషన్ వేయాలండి, బోర్డు ఎందుకు పెట్టలేదని చెప్పేసి. సో బోర్డు పెట్టేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. జరుగుతున్న ఏదైతే జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళ యొక్క వినియోగదారులకి కావాల్సిన రేట్స్ రాకుండా చేస్తున్నప్పుడు ప్రశ్నించాల్సిన వినియోగదారులే. సో జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా వినియోగదారులు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచి జడ్జిమెంట్ అండి. రైట్. సో దీంట్లో క్లారిటీ వచ్చింది, వాళ్ళకి శక్తి వచ్చింది
రైట్ నాగరాజు గారు ఏమంటారు, ఈవేళ అమలు చేసే అంతటి ఓపిక శక్తి మీ శాఖకుందా? షూర్ తప్పకుండా సార్, తప్పకుండా కూడా. డ్యూయల్ ఎంఆర్పీ పైన ఇవాళ జడ్జిమెంట్ చూస్తే మేము ఇదివరకే మన గౌరవ మంత్రి గారు మంత్రివర్యులతో పాటు మా కంట్రోల్ లీగల్ మెట్రాలజీ మా డిపార్ట్మెంట్ కూడా ఇదివరకు చాలాసార్లు ఈ మల్టీప్లెక్స్ల మీద చాలా రైట్స్ చేసాం, రైట్స్ చేసి చాలా వరకు కంట్రోల్లోకి తెచ్చాం. ఆ దానికి తోడు ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ కూడా చాలా డిపార్ట్మెంట్కి మంచి సపోర్ట్ ఉంది. సో ఇక్కడనే ఒకటే ఏంటంటే, ప్రాక్టికల్గా మేము చూసాం ఆ రోజున పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు, బయట ఫుడ్ని అలౌ చేయాలన్నారు, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలన్నారు, తర్వాత రేట్లు ఎక్కువ చేయడానికి వీలేదన్నారు. ప్రాక్టికల్గా మీరు చెప్పండి, ఒక అక్కడే మల్టీప్లెక్స్లో ఉండేటువంటి ప్రతి చోట కూడా కూల్ డ్రింక్ బాటిళ్ళు దొరకవు, మంచినీళ్ళ బాటిళ్ళు దొరకవు, ఏదైతే అధిక ధరలు వేసినటువంటి బోర్డులు ఉన్నటువంటి బాటిళ్ళు దొరుకుతాయి, అది బయట ఎక్కడా దొరకవు. కూల్ డ్రింక్ లూజ్ మాత్రమే దొరుకుతుంది, బయట మనం ఒక బాటిల్ తాగితే మనం తాగలిగేది 350 మిల్లీలీటర్లో ఆ బాటిల్ హైయెస్ట్, అది కానీ వాళ్ళు మాత్రం లీటర్ ఒక గ్లాసులో పోషిస్తారు. అది కూడా ఈ లెక్కను చూసుకుంటే ఒక 30 రూపాయలు 40 రూపాయలు అవ్వాల్సిన బాటిల్ కాస్తే మనకి 220 రూపాయలు దాకా బలవంతంగా తాగిస్తున్నారు. ఇప్పుడు అలా అది కంట్రోల్ చేయడం, అది ఆపడం సాధ్యమయ్యిందా ఈ మీరు ఈ వర్క్ బిగిన్ చేశాక ఇప్పుడు అన్న చేయగలుగుతారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్తో వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ ఫోరము ఏదైతే మనకి జడ్జిమెంట్ ఇచ్చిందో తప్పకుండా మా డిపార్ట్మెంటు మా పై అధికారుల వాళ్ళ సహకారంతో తప్పకుండా మీ మల్టీప్లెక్స్లో ఏ కన్సర్న్ అధికారి ఉన్నారో ఆ అధికారి పేరు నెంబరు తప్పకుండా అక్కడ డిస్ప్లేలో పెట్టి అక్కడ కూడా క్వాంటిటీ ఏదైతే క్వాంటిటీ అది కూడా మెన్షన్ చేయమని ఫోర్స్ చేస్తాం. తప్పకుండా ఇలాగే 1-2 నెలల్లో డెఫినెట్గా చేంజ్ వస్తుందని. అంటే ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ వర్క్లో ఇది పార్ట్ కాదా? దాని మీద ఇప్పుడు అక్కడ సమోసాను లేకపోతే పాప్కార్ను ఇట్లాంటివి ఉన్నాయి, లేకపోతే ఆ చెక్కలో ఏవో పెడతారు, చిప్స్ అని ఇట్లా ఇవి లూజ్గానే పెడతారు. దాని మీద ఇంకా ఎంఆర్పీ ఎక్కడ ఉంటుంది? ఎంఆర్పీ లేకపోతే మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? అసలు ఎంఆర్పీని వాడు వేయకపోతే ఎవరిని అడగాలి? ప్యాకేజీలో ఉన్న ప్రోడక్ట్కే ఎంఆర్పీను మిగతా డిక్లరేషన్స్ వర్తిస్తాయండి. వితౌట్ ప్యాకేజీ అమ్మచ్చా వాళ్ళు? వితౌట్ ప్యాకేజీ అమ్మితే మనం ఏం చేయలేమండి. ప్యాకేజీలో ఉండి ఎంఆర్పీ వేయకుండా కన్జ్యూమర్ కేర్ సెల్ నెంబర్ వేయకుండా ప్యాకర్ అడ్రస్ మంత్ అండ్ ఏరీ వేయకుండా ఉంటే మనం లేదు, ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మితే మాత్రం మనం దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం. ఇక్కడే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది కదా, ఏ థియేటర్లో కూడా ఆ కూల్ డ్రింకులు మేము లూజ్గానే దొరుకుతుంది అక్కడ, ఆ చిప్స్ సమోసాలు అన్నీ లూజ్గానే దొరుకుతున్నాయి, పప్పులు గిఫ్లు అన్నీ కూడా. ఇంకా ఈ చట్టంతో మాకు ఒరిగేది ఏంటి, ఈ తీర్పులతో మాకు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు స్పెసిఫిక్గా తీర్పు వచ్చింది కదా, ఇంతకుముందు మల్టీప్లెక్స్లో మనం బయట నుంచి కూడా ఏ ఫుడ్ ఐటమ్ని అలౌ చేసేవాళ్ళు కాదు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు. మన అంతకుముందు మేము రైట్స్ చేసినప్పుడు కొన్ని మంచినీళ్ళు కూడా తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కాదండి. ఈ మధ్య కాలంలో కొద్ది మంచినీళ్ళు కూడా అలౌ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు, కూలర్ ప్రొవైడ్ చేశారు. సో ఒక కొంతవరకు అయింది. ఈ తీర్పుతో మనం ఫుడ్ ఐటమ్స్ కూడా అంటే ఫుడ్ ఐటమ్ లూజ్ తీసుకెళ్ళడానికి వీలేదు, ప్యాకెట్స్ తీసుకెళ్ళడానికి మాత్రం. ప్యాకెట్స్ బయట నుంచి కూడా మన ఇప్పుడు అక్కడ 100 రూపాయలు ఉన్న ఒక ధర ఇక్కడ మనకి బయట 50 రూపాయలకి వస్తుందండి. సో మనం తీసుకెళ్ళని ఇస్తారా? తీసుకెళ్ళనియకపోతే మీ దగ్గరికి రావచ్చా? తీసుకెళ్ళనియకపోతే జడ్జిమెంట్లో అలాగుంది కాబట్టి తప్పనిసరిగా లీగల్ మెట్రాలజీ వాళ్ళకి ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఫోర్స్ చేసి తీసుకెళ్లేటట్టుగా వినియోగదారులకి లాభం చేరే నియంత్రించలేరు. ఏది లూజ్గా లూజ్ ఐటమ్ మనం మనకి దాంట్లో చట్టబద్ధం. ఇంపార్టెంట్ విషయం మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లూజ్ అమ్మేది అమ్మలేని వాళ్ళ ఇష్టం. అది ఇక్కడ జడ్జిమెంట్ లో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఒకటి ఉంది, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ మనం లోపల తీసుకెళ్లొచ్చు. అది సో లోపల తీసుకెళ్ళినప్పుడు మీకు పర్మిషన్ ఉంది, తీసుకెళ్లలేదు యూ కంప్లైంట్. అది రైట్. సో ఎప్పుడైతే మీరు లోపల తీసుకెళ్తున్నారు మరి లూజ్ అమ్ముకునేవండి. ఇప్పుడు ఇప్పుడు ఒకటి స్వతంత్ర భారతదేశం జడ్జిమెంట్ తీసుకెళ్తున్నాయి ప్రశ్నించండి. సరే కంపల్సరీ తీసుకెళ్ళమని ఇచ్చారు. సో వాళ్ళు ఎలా చేయాల్సిందే తీసుకెళ్ళండి. ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో సో వాడికి సేల్స్ ఉండదు. మన వర్క్ అంత మనం జాగ్రత్త పడతాం కదా సార్. ముందు అసలు తీసుకెళ్ళని ఇయ్యాలా? తీసుకెళ్ళి మీ పాత్ర ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. పోలీస్ పాత్ర అక్కడ ఏంటి జరగనీయకుండా చూడటం. అట్లాగే ఇక్కడ దీన్ని నియంత్రించాలి అంటే మీరు లూజ్ ఎట్లాగూ కంట్రోల్ చేయడం కుదరనప్పుడు మేము ప్యాకెట్ లోపలికి తీసుకెళ్ళడానికి మీరు తోడు ఉండాలి. వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు, మీకు కూల్ డ్రింక్స్ తీసుకెళ్లొచ్చు,
సమోసా కానీ ఏదైనా కానీ జాగ్రత్త ప్యాక్ చేసి తీసుకెళ్లొచ్చు. సో మనం చాలా వరకు కూడా మనం ఎవరైనా సరే ఈ జడ్జిమెంట్ ప్రకారంగా అంటే లోపలికి తీసుకెళ్లే వాటికి ఏమన్నా ఎంఆర్పీలు వేసున్న ప్యాకేజీ తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ సమోసాలు ఉన్నాయి అనుకోండి, బయట విడిగా లూజ్ గా ఉంటది, ప్యాకెట్ కట్టిస్తాడు, అట్లాంటి అలౌ చేయొచ్చు? చేయొచ్చు, దాంట్లో ఇక్కడ ఎంఆర్పీ ఉండాలి అదేం లేదు కదండి. ప్యాకేజ్ చేసి తీసుకెళ్ళమన్నారు కానీ అది ఎంఆర్పీ వేయాలి, కస్టమర్ కేర్ సెల్ నెంబర్ వేయాలి, ఇవన్నీ ఉండాలని ఎక్కడ లేదు. అది మనం సొంతంగా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి లూజ్ మనం తీసుకెళ్తాం, వాడు అలౌ చేయాల్సిందే. దీనివల్ల డెఫినెట్ గా వాళ్ళు కూడా రేట్లు అక్కడ ఉన్న లూజ్ కమోడిటీస్ కూడా రేట్లు తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. రైట్, అది ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏమంటారు అక్కడ? ప్యాకేజ్డ్ కమోడిటీ అంటే దాని మీద దానికి లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్డ్ కమోడిటీ రూల్స్ 2011 ఏ ప్యాకేజ్కి అయితే వర్తిస్తే అవి మాత్రమే లోపల తీసుకెళ్లొచ్చు, అంతేగాని లూజ్ ప్యాకేజ్ తీసుకోవడం కుదరదు. లూజ్ ప్యాకేజ్ ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వినియోగదారుల పరిరక్షణ చట్టంలో ప్రతి వినియోగదారుడు కూడా స్వేచ్ఛగా పూర్తి విషయ పరిజ్ఞానంతోటి తన ఎంపిక నిర్ణయాలను తీసుకునే హక్కు ఉంది అని చెప్పి సెక్షన్ 6లో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. కానీ ఈ భారతదేశం మొత్తం కూడా ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఏం చేస్తున్నాయంటే, ఒక వాళ్ళు ఏవో ఏ ఒక ఒక తయారీదారుని ఎంచుకొని ఆ తయారీతో ఒప్పందం కుదుర్చుకొని ఆ తయారీదారుడు ఏం చేస్తున్నాడంటే ఎంచుకున్న సెలెక్ట్ ఛానల్లో మాత్రమే అమ్మాలి అని చెప్పి బయట మామూలు దొరికే ధర కన్నా 200% 300% ఎక్కువ వేసి అమ్ముతున్నారు. దాని మూలంగా వినియోగదారులు ఎంపిక చేసుకునే హక్కు అనేది హాస్యాస్పదం అవుతుంది, నిర్వీర్యం అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోరం వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు, మీరు బయట నుంచి కొనుగోలు చేసిన ప్యాకేజీ కమోడిటీని కూడా లోపలికి తెచ్చుకోవడానికి అనుమతించాలి. ఓన్లీ ప్యాక్డ్ అండి, యాజ్ ఫర్ అవును లీగల్ మెట్రాలజీ ప్యాకేజీ కమోడిటీ రూల్స్. లీగల్ మెట్రాలజీ రూల్స్ అని ఎక్కడ మన ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఫుడ్ ఐటమ్ చేసుకుంటాం అండి, ఆ ఫుడ్ ఐటమ్ను మనం సేఫ్ సైడ్ ఎప్పుడు జర్నీలో ఉంటే తీసుకెళ్తుంటాం. సో అలాగే కూడా ఇక్కడ కూడా ప్యాక్ చేస్తాం కానీ వాడు ప్యాక్లో నాకు తెలిసినంత వరకు ఆ రూల్స్ వాడు ఉండాలని వాడే అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. గతంలో కోర్టు కూడా ఏం చెప్పిందంటే ప్యాకేజీ కమౌట్ అయితే భద్రతా రీత్యా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వేరే లూజ్ ప్యాకింగ్ అనుకోండి, వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కన్సర్న్ వాళ్ళకు ఉంటుంది, ఏముంటుంది లూజ్ ప్యాక్ కాబట్టి దాంట్లో ఏమైనా పెట్టారేమో, ఇది ఉంటదేమో. అందుకని అంత గతంలో కొన్ని హైకోర్టులు చెప్పినాయి ప్యాకేజ్డ్ అంటే సీల్డ్ ప్యాకేజ్డ్ కాబట్టి. ఇప్పుడు అట్లా కనుక ఇప్పుడు వారు చెప్పినట్టు నాగరాజు గారు చెప్పినట్టు చెప్పారు అనుకోండి, అసలు గొడవే లేదు, అసలు భద్రత వీటికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. సెక్యూరిటీ పర్పస్ లో దాంట్లో తీసుకొచ్చారు, అందుకని సెక్యూరిటీ పర్పస్ లో మేము కట్టుకున్నాం అనే దాంట్లో తీసుకొచ్చారు. దాన్ని ఏంటంటే ఇంకో మార్చేశారు, సెక్యూరిటీ పర్పస్ అనేది అలా ఉంటే వాళ్ళు చెక్ చేస్తారు కదా, జనరల్ గా డిటెక్టర్ తో చెక్ చేస్తారు కదా, దాని వల్ల ప్రాబ్లం ఏం లేదు. ఏమి రాదు సార్, నా సెక్యూరిటీ వంకతో లూజ్ నాపడానికి అయితే ప్యాకేజ్ అన్నారు కానీ దీంట్లో డిక్లరేషన్స్ ఉన్నాయి అంటే బ్రాండెడ్ ప్యాకేజెస్ అని ఎక్కడ మెన్షన్? రైట్, నాకు తెలిసినంత వరకు నా ఐడియా ప్రకారం మనం ఎలాగైతే ఇంట్లో హోమ్ ఫుడ్స్ చక్కెర తీసుకెళ్తామో అలాగే ప్యాక్ చేసి వాటర్ బాటిల్ అయితే సరే సీల్డ్ కొనుక్కుంటే 19 రూపాయలకి కిన్లే వాటర్ బాటిల్ దొరుకుతుంది. సో అప్పుడు దారిలో కొనుక్కుని వెళ్ళిపోవచ్చు. సో బిస్కెట్స్ స్నాక్స్ కూడా కొనుక్కోవచ్చు, తప్పేం లేదు కదా. మీరు జడ్జిమెంట్ లో ఆరో పాయింట్ చూడండి ఒకసారి. చూశానండి. సో మల్టీప్లెక్స్ బయట మార్కెట్లలో వినియోగదారులు కొనుగోలు చేసిన ప్యాకేజ్డ్ మంచినీటిని, ప్యాకేజ్డ్ శీతల పానీయాలను, ప్యాకేజ్ మళ్ళీ ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అంటే మళ్ళీ రేపు మళ్ళీ కొత్త గొడవ స్టార్ట్ అవుతాయి. అంటే చాలా క్లియర్ అర్థం చేసుకుని నేను సమోసాలు కొన్నాను లేదా ఇంట్లో సమోసాలు చేశాను, ఇది ప్యాకేజ్ చేస్తాను ఏదైతే మన యొక్క ఈ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్యాకేజ్డ్ మెటీరియల్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి, ప్యాకేజ్డ్ ఐటమ్స్ ఆ ఎంఆర్పీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బయట దొరికి ఎంఆర్పీ 10 రూపాయలది, వీళ్ళు 70 రూపాయలు వేస్తారు. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు ద్వారా చాలా స్పష్టంగా అర్థం అవసిన విషయం ఏంటంటే, వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ ప్యాకేజ్ చేస్తున్నారు, ప్యాకేజ్ ప్లీజ్ సమోసాలు నేను బయట ప్యాకేజ్ చేసుకుంటాడు, కొత్త గొడవలు వస్తాయి. కొత్త గొడవలు వచ్చి దీనిపైన మళ్ళీ ఏంటంటే రకరకాల కొత్త ఇష్యూస్ వస్తాయండి. సో జడ్జిమెంట్ ఆరోపణ చాలా క్లియర్ చూడండి, ప్యాకేజ్ మంచినీళ్లు, ప్యాకేజ్ శీతల పానీయాలు, అంటే అంత ముందు వాటర్ వాళ్ళు క్లారిఫికేషన్ అడగాలి. ప్యాకేజ్ అంటే మామూలు ప్యాక్ కూడా తాడుతో కట్టుకున్న ప్యాక్ కూడా అన్న ఎట్లా వస్తుందంటే, ప్యాకేజ్ అంటే ఇప్పుడు మనం చెక్ చేసేటప్పుడు మళ్ళీ ఈ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఈయన అన్ని డిక్లరేషన్స్ ఉన్నాయా లేదా ఈ ప్యాకేజ్ మీద అడుగుతాడు కదా. అప్పుడు
అంటే జస్ట్ క్లార్ ఇప్పుడు సెక్యూరిటీ ఉన్నాడండి, మీరు అన్నట్టుగానే ప్యాకేజ్డ్ ఓకే, అది బిస్కెట్ సరే గుడ్ డే అనుకోండి, సరే గుడ్ డే లేదు వేరే ప్యాకేజ్ వచ్చింది, జిఎస్టీ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా, ఎంఆర్పి ఉందా లేదా, వాటర్ కూడా అంతకుముందు ఇదే ప్రాబ్లం వచ్చింది. నేను ఒక క్వశ్చన్ అడిగాను ఢిల్లీ మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఒకసారి విషయం వచ్చినప్పుడు అడిగాం, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాటర్ తీసుకెళ్ళడం మీకు ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు తీసుకునే ప్రతిదానికి వాళ్ళు చెప్పుకునే ఆన్సర్ ఏంటంటే బయట వాటర్లో ఏమన్నా కలిపేసి తీసుకొచ్చారు, లోపలికి వచ్చి జరుగుతుంది వాటర్ బాంబింగ్ కూడా తయారు చేయొచ్చు. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఈ జడ్జిమెంట్ ని అర్థం చేసుకోవాలి. దయచేసి వినియోగదారులను అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, మన ఇప్పుడు ఇందులో క్లారిటీ ఆ శాఖ ఇవ్వాలి ఒకటి, ఇప్పుడు న్యాయమూర్తిని అడిగి క్లారిటీ ఇవ్వకపోతే దీంట్లో అసలు ఈ తీర్పు వల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు. దీంట్లో క్లారిటీ అనేది చాలా స్పష్టంగా ఉంది, ఎటువంటి వైరుధ్యానికి కానీ అస్పష్టత కానీ కావలేదు. ఇప్పుడు ప్యాకేజీ అనే మాట అక్కడ ఉపయోగించిన సెన్స్ ఏంటంటే, మామూలు మ్యానుఫ్యాక్చరర్ చేసిన బ్రాండెడ్ అప్పుడు అప్పుడు ఇంకా అసలు దీంట్లో మల్టీప్లెక్స్లో పెద్దగా ఉపయోగం ఏంటి? వాస్తవంగా ఇప్పుడు మనం చూస్తాం మల్టీప్లెక్స్లో ఎక్కువ యూజ్ చేసేది పబ్లిక్ పాప్కార్న్, ఇట్ ఈస్ కంప్లీట్లీ లూజ్, అసలు దాంట్లో ప్యాక్డ్ ఉన్న మెటీరియలే లేవు, ప్యాక్డ్ బ్రాండెడే ఉండవు దాంట్లో. రెండవది సమోసాలు లేసులు ఉంటాయి బయట, అక్కడ లోపల లేసులు ఉండవు, అక్కడ మీకు చూస్తే కనుక సమోసాలు ఉంటాయి, లేదంటే ఆ చాట్లకు సంబంధించిన మెటీరియల్ ఉంటాయి, లేదంటే స్వీట్ కార్న్ లాంటి వాటికి ఎక్కువ గిరాకీ అవి ఏవి కూడా లేస్ లాంటి అమ్మితే అమ్మితే అయ్యి కొన్ని చోట్లనే ఉంటాయి. ఇక్కడ అది లేస్ కూడా లూజ్ అయ్యి అమ్ముతున్నారు వీళ్ళు, ప్యాక్డ్ అమ్మట్లేదు. ఇప్పుడు అట్లాంటప్పుడు ఈ ఈ పాప్కార్న్ బయట దొరకదు మీకు. ఇక్కడ రెండు ఉన్నాయండి, ఇప్పుడు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో చెప్పిన నిబంధనలు కూడా తూచా తప్పకుండా పాటించాలి, పాటించాలి తప్పదు. కానీ వీళ్ళు అసలు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ దగ్గర కంపల్సరీగా లైసెన్స్ తీసుకోవాలి, వాళ్ళ నిబంధనలు ఫాలో అవ్వాలి, ఆ నిబంధనలు కూడా వీళ్ళు సరిగా పాటించటం. ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండు డిపార్ట్మెంట్లు వీళ్ళిద్దరు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇద్దరు సమన్వయం చేసుకొని చేస్తే తప్పనిసరిగా ఆ లూజ్ దాని మీద కూడా ఎంతో కొంత వినియోగదారులకి మేలు జరగడానికి అవకాశం ఉంది. రైట్, ప్రస్తుతానికి అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవును, జడ్జిమెంట్ అవును. ఒకసారి పబ్లిక్ వెర్షన్ కూడా చూద్దాం. మస్తాన్ అలీ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అలీ గారు చెప్పండి. అలీ గారు మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి, చెప్పండి. అలీ గారు మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి చెప్పండి చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మీరు ఇలాగా టీవీలో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఈ థియేటర్ వాళ్ళు అన్ని రేట్లు తగ్గిస్తున్నారు, మీరు టీవీలో వచ్చినప్పుడల్లా మినిస్టర్ గారు ఏమో వెళ్తారు ప్రతి థియేటర్ కి ఎఫ్ఐ చేస్తారు, రేట్లు తగ్గిస్తారు, ఆ నాలుగు ఒకటి రెండు రోజులు మామూలుగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మామూలే. ఇలా కాకుండా మీరు దీని మీద శాశ్వతంగా ఒక పరిష్కారం చెప్పాలి సార్. ఇంత ముందు కూడా మీ దగ్గర ఉన్న ఆలీ గారు కూడా చెప్పారు, మేము పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని కొంతకాలం ఆశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చిరు బండారాలు ఏమన్నా సరే బయట నుంచి తేకూడదు, కనీసం చిన్నపిల్లలకి మంచి ఇల్లు కూడా తానేవట్ల ఏమండి. తర్వాత లోపల ఏం కొనాలన్నా టికెట్లు చాలా రేట్లు, ఆ రేట్లు పెట్టి ఫ్యామిలీకి వెళ్ళాలంటే చాలా కష్టం. రైట్, ఏమైనా కొనుక్కోవాలంటే 100 రూపాయలు తక్కువ ఏ వస్తువు లేదండి, దాని మీద ఎంఆర్పి రేట్ ఉండదు. ఏమండి మిడిల్ ఫ్యామిలీ ఎలా అండి, ఎంత ఇబ్బందులు పడతారో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు సార్ ఒకటి మీరు మళ్ళీ పార్కింగ్ తర్వాత ఒకసారి నాగరాజ్ గారు మీరే చెప్పాలి, అక్కడ మీ మాటలు విని మేము వెళ్తే మా జేబులు మాత్రం ఖాళీ చేసి పంపిస్తాం. ప్రాక్టికల్గా జరగట్లేదు కొంతవరకు వాస్తవమే సార్, కానీ మీ పర్యటన, మంత్రి గారి పర్యటన, మీ అందరి హడావిడి తర్వాత మాకు దొరికింది ఏంటంటే మంచి నీళ్లు కొద్దిగా అక్కడ చెంబు గ్లాస్ పెట్టారు, అది అదొక్కటి మాత్రమే దొరికినటువంటి ప్రయోజనం, అది కూడా టాయిలెట్లకు దగ్గరలో పెడతారనమాట తాగనీయకుండా. దానిని అడ్రస్ చేయడానికి కూడా ఈరోజు దీంట్లో చెప్పారండి, మంచి నీటి సదుపాయం కూడా విరివిరిగా వినియోగదారుడు కనపడేటట్టు కూడా కల్పించాలని చెప్పి చెప్పారు. రైట్, వినియోగదారుల్లో కూడా అండి, వినియోగదారుల్లో కూడా చైతన్యం బాగా ఉంటే తప్పకుండా ఇటువంటివి కొద్దిగా కంట్రోల్ అవుతాయి సార్. చైతన్యం అంటే ఇప్పుడు ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడు నా బండి దొంగతనం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు,
లేదా రోడ్డు మీద ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను థియేటర్కి వెళ్ళా, కొనుక్కుందాం అనగానే ఆయన లూజ్ ఇస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి? లేదా లేదా ఎంఆర్పి రేటుకి అక్కడ ఎంఆర్పి అంటే ఇప్పుడు ఈ బోర్డు ప్రకారం నేను ఇప్పుడు చెప్పింది ఇందాక ఇదే. మీ ఇప్పుడు మీరు మొన్న ఇళ్ళు వచ్చారు, మంత్రి గారు చెప్పారు కాబట్టి నేను వెంటనే మరుసటి రోజు వెళ్తా. అక్కడ అదే దాన్ని పేలాలని పాప్కార్న్ అంటాం, కూల్ డ్రింకులు ఇవి పట్టుకుని అడగపోతే ఎవడో రేటు తగ్గించలే. ఏం అడిగితే కనుక బ్రాండెడ్ అన్నారని, మా దగ్గర బ్రాండెడ్ లేదు కదా. ఆయన చెప్పండి, ఆయన కరెక్ట్ చేయాల్సింది ఆయన కదా. ఏం చేయాలి మేము వెళ్ళి? ఇప్పుడు మనకి లూజ్ కమోడిటీ మీద ఏమి చేయడానికి వీల్లేదు సార్. మరి ఇంకేంటి మీద మనం ఏం చేశారంటే, మేము మొన్న చేసింది కూడా క్వాంటిటీ మెన్షన్ చేయండి, పాప్కార్న్ మీరు ఎంత ఇస్తున్నారో తెలియట్లేదు, సో డిస్ప్లేలో క్వాంటిటీ మెన్షన్ చేయండి, అది 200 గ్రాముల 300 గ్రాముల బౌల్ ఇస్తారు కదండి పాప్కార్న్, దాని మీద క్వాంటిటీ మెన్షన్ చేయండి 200 గ్రాముల 300 గ్రాముల అని తప్పకుండా మెన్షన్ చేయమని చెప్పాము. అది కాకపోతే వాళ్ళు హై ఎక్కువ రేట్లు ఉన్నమాట వాస్తవమే. సో అంతవరకు 250 రూపాయలు కానీ దాని ఇప్పుడు అంతకుముందు కిన్లే వాటర్ బాటిల్ బయట 19 రూపాయలు ఉంటే అక్కడ మనకి 60 రూపాయలు 70 రూపాయలు ఉండేది. అక్కడ మన వాటి మీద వేరే బ్రాండ్ కూడా అవి వేరే అవి మేము చాలా వరకు కంట్రోల్ చేసి మీరు అమ్మడానికి వీల్లేదు ఇట్లా అని చెప్తే అవి మానేసి వాళ్ళు వేరే బ్రాండ్స్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు అది అంతవరకు పోతే ఇటు ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా తప్పనిసరిగా వాళ్ళు ఎవరైతే మల్టీప్లెక్స్ వాళ్ళు ఉన్నారో మన వినియోగదారుడికి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది. సో దీనివల్ల మాక్సిమం నేను అనేది ఇప్పుడు అక్కడ లూజ్ను ఆపేసి బ్రాండెడ్ మాత్రం అమ్మేటట్టు. ఒక చిన్న విషయం అండి, ఒక చిన్న విషయం మీకు మాట ఇది అంటే, ఒకటి మాత్రం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఉందండి, చట్టాలు చాలా క్లియర్గా ఉన్నాయి, అమలు పరిచే విధానం కూడా చాలా క్లియర్గా ఉంది. దీంట్లో చాలా మంటు భాగస్వామ్య సెల్ఫ్ చేంజ్ ఎవరు కాదు అంటే, దయచేసి ఆశలు పెడుతున్నారు, ఆశ పెట్టడం కాదండి. హెల్మెట్ సౌలభ్యాలు ఇవన్నీ కూడా మనం రోజు నీతులు చాలా చెప్తాం. నేను అలాగేదండి, యాజ్ ఏ కస్టమర్ నేను వెళ్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం, మన ఇద్దరం కలిసి వెళ్దాం థియేటర్ కి వెళ్దాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ బ్రాండెడ్ ఏది దొరకదు నాకు, ఏం చేయాలి? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఏం చేయమంటారు? ఇప్పుడు తప్ప అక్కడ ఏది కూడా ఈ ఈ ప్యాకెట్ లో దొరకదు ఎంఆర్పి దాని మీద. నేనేం చేయాలి? మీరు నేను అనేది ఒక మాట, మీరు నా కోసమే మాట్లాడుతున్నారు కానీ మీరు ప్రాక్టికల్ గా మాట్లాడలేదు. ప్రాక్టికల్ గా అక్కడ ప్యాకేజీ పెట్టట్లేదు, ప్యాక్ లేకుండా లూజ్ గా పెట్టారు. ఒక్క నిమిషం ప్రస్తుతం ఈ అంశం మీద స్పందించేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావు ఫోన్ లైన్ లో సిద్ధమన్నారు. నమస్తే పుల్లారావు గారు. మీరు ఆ మధ్యన విజయవాడలో మల్టీప్లెక్స్లకు వెళ్ళారు, మాకు అందరికి చాలా ఆశ రేపెత్తిచ్చారు, అందరికి ధరలు కంట్రోల్ చేస్తున్నారని. ఇవాళ ఫోరం నుంచి తీర్పు కూడా వచ్చింది. కాకపోతే ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటంటే, దాని మీద ఎంఆర్పి ధరలు కమ్మని మీరు చెప్తారు కానీ అసలు ఎంఆర్పికి అమ్మడానికి ప్యాకేజే ఉండదు. విడిగా ఉంటాయి పాప్కార్న్, విడిగా కూల్ డ్రింక్ అమ్ముతారు, విడిగా సమోసాలు అమ్ముతారు, అవి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్యాక్లో మాత్రమే పెట్టమ్మాలి, ప్యాకెట్ మీద ఎంఆర్పి ఉండాలి లాంటి ఆదేశాలు ఇవ్వగలిగే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా? ప్రభుత్వానికి అయితే లేదు. మనం లూజ్ కంట్రోల్ చేయాలి తప్ప లూజ్ ఏ రేట్ అమ్మినా కూడా మాకు నియంత్రించే అధికారం లేదు. కాకపోతే ఏంటంటే, జాయింట్ కలెక్టర్స్ అబ్నార్మల్ పోతా ఉన్నప్పుడు కంట్రోల్ చేయొచ్చు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, తప్ప యాక్ట్ ప్రకారం ఎంఆర్పి కంట్రోల్ కూడా మాకు లేదు. ఎంఆర్పి ఈ రోజున మేము కిన్లే స్టాండర్డ్ బ్రాండ్స్ ఏమో 20 రూపాయలు లీటర్ ఉంటే, నాన్ బ్రాండెడ్ 60 రూపాయలు అమ్ముతున్నారు మల్టీప్లెక్స్ లో సినిమా హాల్ లో. కాబట్టి ఏంటంటే, ఎంఆర్పి చట్టంలోనే లొసుగులు ఉన్నాయి, ఆ లొసుగుల్లో వాళ్ళు సొమ్ము చేసుకుంటారు, చాలా దుర్మార్గం అనమాట ఇది. అందుకనే మేము ప్రీ ప్యాక్ డ్యూయల్ ప్రైస్ కంట్రోల్ చేస్తే వీళ్ళు బ్రాండెడ్ అమ్మకుండా నాన్ బ్రాండెడ్ ఎంఆర్పి ఎక్కువేసి అమ్మిస్తున్నారు. అది చాలా దురదృష్టం అనమాట. సెంట్రల్ సెంట్రల్ చేయాలి, పార్లమెంట్ లో చేయాలి. ఎంఆర్పి కంట్రోలింగ్ అనేటువంటి దేనికి లేదు. అంటే లూజ్ గురించి, లూజ్ గురించిన యాక్ట్ మన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఓకే, అంటే మనదే మన రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్లలో ఇలా ఉండాలి, కన్జ్యూమర్ యాక్టివిటీకి సంబంధించి అమ్మాలంటే ఇలా ఉండాలి అనేది మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అలా ఇవ్వడానికి కుదరదా అనుమతి?
అంటే ఇప్పటి వరకు అట్లాంటిది నేను కూడా ఇంకా డెప్త్ స్టడీకి వెళ్ళలేదు, బట్ ఎంఆర్పీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. ఎంఆర్పీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది, లూజ్ అమ్మకూడదు అనే అధికారం మీకు ఉంటది కదా యాజ్ ఏ స్టేట్ గవర్నమెంట్. లూజ్ అమ్మకూడదు అనేటువంటి అధికారం మనకైతే లేదు. లూజ్ అమ్మకూడదు అనేటువంటిది మనకు లేదు అధికారం. ఓకే, లేదు లూజ్ కి ఈ రేటుకు మించి అమ్మకూడదు అనే అధికారం కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. లూజ్ లో కల్తీ ఉండేటువంటిది ఏదన్నా ఉంటే మనకు అధికారం ఉంటుంది తప్ప, అది కూడా పుడితే అంతే తప్ప లూజ్ అమ్మకూడదు అనేటువంటిది మనం నియంత్రించడానికి లేదు. రైట్. ఇంకొకటి పార్కింగ్ పరమైనటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చేర్చుకొస్తుంది. 20 రూపాయలు 3 గంటలు చొప్పున ఛార్జ్ చేస్తున్నారని, అవి కూడా నియంత్రించే అధికారం ఉండదా రాష్ట్రానికి? లేదు లేదు, అది కూడా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే అబ్నార్మల్ ఉన్నప్పుడు జేసీ ఓరల్ ఇన్స్ట్రక్షన్ తో కంట్రోల్ చేయడమే తప్ప చట్టంలో ప్రొవిజన్ అయితే ఇక్కడ మన కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ కోర్టు కూడా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది 2003లోనే తీర్పు, ఈవెన్ ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ కూడా దానికి అనుగుణంగా జీవో ఇచ్చింది కానీ ప్రాక్టికల్ గా అమలు చేయట్లేదని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే జాయింట్ కలెక్టర్స్ కంట్రోల్ చేయొచ్చు అబ్నార్మల్ పెట్టినప్పుడు. అబ్నార్మల్ పెట్టినప్పుడు జాయింట్ కలెక్టర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హోల్డ్ చేసేయచ్చు. అసలు ఓకే, జాయింట్ కలెక్టర్ ఉంటుంది అధికారం, పూర్తి అధికారాలు ఉన్నాయి సినిమా హాల్ మీద. ఓకే, అట్లయితే అది మీ చేతుల్లో ఉంటది కదా. ఇప్పుడు యాక్చువల్ గా ఒక పేలాలంటాం మనం, ఇంతకుముందు మీరు చిన్నప్పుడు మీరైనా నేనైనా విన్నది, అది పాప్కార్న్ అనే పేరుతో 250 రూపాయలు 320 రూపాయలు టబ్ బయట, 30 రూపాయల కూల్ డ్రింక్ అందులోకి వెళ్తే 220 రూపాయలు పెట్టి బలవంతంగా తాగిస్తున్నారు లీటర్నర కూల్ డ్రింక్. అట్లాంటివి మీరు కలెక్టర్లతో ఇమీడియట్ గా ఒక ఏదన్నా ఒక ఫోర్స్ ఏర్పాటు చేసి ఇదిగో ఇట్లా చేస్తే కనుక మీరు ఇలా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా చర్య తీసుకుంటామంటే అసలు రాష్ట్రంలో ప్రజలందరూ మీ వెనకాలే ఉంటారు కదా. చాలా వరకు కృష్ణా జిల్లాలో జాయింట్ కలెక్టర్ కూడా చెప్పి నేను కొంతమేర కంట్రోల్ చేశాను. ఈ రోజు జడ్జిమెంట్ అది వినియోగదారుల ఫోరం లో ఇచ్చినటువంటిది చాలా కరెక్ట్ గా ఇచ్చాడు, ఎందుకంటే సినిమాలకు వెళ్ళేటువంటి సామాన్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు తీసుకురానియకుండా, తినుబండారాలు బయట నుంచి తీసుకురానియకుండా, వాళ్ళ దగ్గరే కొనాలి, వాళ్ళు పెట్టిన రేట్లే కొనాలి, హై రేట్లు పెట్టి మా దగ్గరే కొనాలని బలవంతంగా చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టం అనమాట. జాయింట్ కలెక్టర్ కూడా చెప్పి నేను కొంత కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది, ఎందుకంటే వీళ్ళు రోజు పోలేరు, వాళ్ళేంటి పోయిన రోజు తగ్గిస్తున్నారు, తెల్లారు మళ్ళా మామూలు చేస్తా ఉన్నారు, అయినా కూడా కంట్రోల్ చేస్తున్నాం. సర్ప్రైజ్ తనిఖీలు కూడా పెంచాం బాగా మేము. ఏమైనా మల్టీప్లెక్స్ సినిమాల్లో కొంత మోసం అయితే జరుగుతూ ఉంది, ప్రజల మీద భారం వేస్తున్నారు, సామాన్యుడు బలైపోతున్నాడు, భారీ ఎత్తున బాగుతున్నారు, చాలా భారీ. ఏమన్నా భవిష్యత్తులో ఈ సమస్యకు పరిష్కారానికి ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు దీని మీద అసెంబ్లీలో చర్చించి ఒక బిల్ పాస్ చేసి లేదా ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి ఇదిగో ఇట్లా చేయండి, లూజ్ లాంటివి అమ్మద్దు, లూజ్ అమ్మితే కనుక లిమిటెడ్ రేట్ని స్టేట్ గవర్నమెంట్స్ నిర్ణయించాలి లేదా కలెక్టర్లో జాయింట్ కలెక్టర్లో నిర్ణయించాలి లాంటి చట్టం చేయమని ఏమైనా సూచించే అవకాశం ఉంటుందా? చూస్తున్నాం అది కూడా, ఇంకా ఎంతవరకు బిగించాలని. ఇప్పుడు ప్రీ ప్యాకెడ్ డ్యూయల్ ప్రైస్ ఉండేది, దాన్ని కంట్రోల్ చేసాం, అట్లనే 1x1 వస్తున్నాం టైట్ చేస్తూ, మాక్సిమం విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం, తూనికల కొలతల్లో చాలా వరకు మోసాలు నివారించాం, క్వాలిటీ కంట్రోల్ చేస్తా ఉన్నాము, 1x1 వస్తున్నాం. ఇది కూడా 1x1 చట్టంలో ఇంకేముందో ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకుని అది కూడా చేయాలనే ఆలోచన చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. తాజాగా పబ్లిక్ కాల్స్ మరి కొంచెం చూద్దాం. ఒక్కసారి వెంకట రమణ ఫోన్ లైన్ లో ఉన్నారు తిరుపతి నుంచి. వెంకటరమణ గారు చెప్పండి. చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. పెద్దలు పచ్చిపాట పుల్లారావు గారు చెప్పారు కదా ఇంతకు ముందు, వాళ్ళ చేతుల్లో ఏమీ లేదని, అదే దోచుకోవడం కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉందా? వాళ్ళ నాయకులు దోచుకోవడానికి తిరుపతి అండి, గ్రూప్ థియేటర్ కాబట్టి ఒక థియేటర్ ఉందండి, 250 ML అంటే తెచ్చి అది అండి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. 60 రూపాయలు పెడితే బయట 2 లీటర్స్ బాటిల్ వస్తుందండి. మీరు ఇంకా అదృష్టవంతులు అండి, ఇక్కడైతే 220 రూపాయలు వసూలు చేస్తున్నారు. అవునండి, ఇక్కడ సిఎస్ అని ఒక థియేటర్ ఉందండి, అక్కడ వేరే డిఫరెంట్ ఎంఆర్పీ ఉంటుందండి. అసలు ఎంఆర్పీ ఉండదు అక్కడ మీద, ఇంకా వాళ్ళు చెప్పింది మనం ఇచ్చేసి రావాలండి థియేటర్ కంటే. సామాన్యులు ఎలా వెళ్ళాలో, ఒక్కసారి సినిమాకి వెళ్ళాలంటే ఫ్యామిలీతో అట్లీస్ట్ నెల జీతంలో పావు వంద ఖర్చు పెట్టాలి. 100% అండి, రైట్ అండి, 100% సార్. యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిది రేట్ కట్టేసి అన్నారు. పార్కింగ్ అండి, పార్కింగ్ అయితే మరీ దారుణం, 20 వెంకటరమణ గారు. ఈశ్వరరెడ్డి అనంతపురం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఈశ్వరరెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి.
సార్ ఇందాక మినిస్టర్ ప్రతిపాటి పుల్లారావు సార్ గారు ఏమన్నారంటే ఇట్లా మాకు మనకైతే లేదు లూజ్ అమ్మడానికి రిస్ట్రిక్షన్ చేయడానికి లేదన్నారు సార్. ఇప్పుడు అదైతే లూజ్ రిస్ట్రిక్షన్ చేయడానికి లేదు అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు లేదు అన్నప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉందన్నప్పుడు వాళ్ళకి మనం ఒక ఆర్డినెన్స్ ద్వారా మనం అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసేస్తాను వాటి చేసి పంపించేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళు కూల్ డ్రింక్స్ గానీ ఏమన్నా గానీ లూజ్ అమ్ముతున్నారు. లూజ్ అమ్మేటప్పుడు మన పెట్ బాటిల్స్ లాంటివి ఉన్నాయి ఒక 12 రూపీస్ 15 రూపీస్ పెట్ బాటిల్స్ లాంటివి అలాంటి వాటిని పెట్టమని చెప్పేసి పెట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే వీటికి మానిటరింగ్ ఒక ఆఫీసర్ ఉంటారు లేకపోతే ఒక జాయింట్ కలెక్టర్ ఉంటారు. జాయింట్ కలెక్టర్ సార్ ఇంకొకరిని అపాయింట్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ 10 డేస్ వన్స్ మానిటరింగ్ చేసుకోవడానికి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు సార్ మినిస్టర్ సార్ ఏమన్నారంటే మన చేతుల్లో లేదు అంటే జాయింట్ కలెక్టర్లకు అధికారం ఉంది కాకపోతే వాళ్ళు అది అధికారాన్ని వాడరు అదే వచ్చిన సమస్య అది. దయచేసి ప్రజల అంటే ప్రభుత్వాలు చేయాల్సిన చర్చలు చేస్తున్నాయండి నిందడం లేదు చట్టాలు కూడా చేసాం. దయచేసి క్లియర్ గా అర్థం చేసుకుని ప్రజలు ఇవాళ చెప్పండి ఏం అర్థం చేసుకోండి. మేము ఒకటి చెప్తున్నాం అండి ఒకటి చెప్తున్నాం. ఈ జడ్జిమెంట్ ప్రకారం ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్స్ వెళ్ళండి, లూజ్ ఉంది కూల్ డ్రింక్ తీసుకోవద్దు, లూజ్ ఉంది పాప్కార్న్ కొనద్దు, ఈ గో విత్ సమ్ పాప్కార్న్ వాట్ ఎవర్ బయట ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో మీరు ప్యాకేజ్ దాంతో వెళ్ళండి, జరగలేదు అక్కడ బోర్డు పెట్టమన్నాం. ఒక్కో పాయింట్ జడ్జిమెంట్ మేము చేసేది జడ్జిమెంట్ కాదు. మీరు ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ప్రాక్టికల్ మీరు అర్థం ఒక మాట అండి. ఇప్పుడు థియేటర్లో తినేది పాప్కార్ను లే కూల్ డ్రింకు మంచినీళ్ళు తర్వాత ఆ చాట్లు స్వీట్ స్వీట్ కార్న్ ఇవి మ్యాక్సిమం కన్జ్యూమ్ అయ్యేది థియేటర్లో మ్యాక్సిమం ఉండేది ఇవే. పిజ్జాలు అట్లాంటి అక్కడక్కడ తింటు ఉంటారు కానీ మ్యాక్సిమం ఈ 5. ఈ 5లో సమోసాలకి ప్యాకింగ్ ఉండదు పాప్కార్న్ బయట నేననేది బయట బ్రాండెడ్ ప్యాకింగ్ అలీ గారు మీరేదో దేశంలో అందరూ దుర్మార్గులు మీరు ఒక్కళ్ళే నీతి అని చెప్తున్నాడు. ఇక్కడ నేను అడేది ప్రాక్టికల్ గా మీ తీర్పు కరెక్ట్ గా అమలు కావాలంటే నాకు పాప్కార్న్ బయట ప్యాకేజ్ కావాలా? నాకు దొరకదు బయట. సమోసా బయట ప్యాకింగ్ దొరకదు, దాని మీద ఎంఆర్పీలతో సచినా ఉండదు. కూల్ డ్రింక్ మాత్రం బాటిల్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళడానికి ఇప్పుడు చెప్పారు కాబట్టి అవకాశం ఉంది, మంచి పాయింట్ అది. మిగతా తిండి చాటో స్వీట్ కార్న్ ఇవేవి కూడా ప్యాకెడ్ కదా, అంటే తినే పదార్థం ఏది కూడా ప్యాక్డ్ విత్ ఇది ఉండదు. మీరు చెప్పినటువంటి సారిందా చెప్పినటువంటిది కానీ మిగతా వాళ్ళది ఏవైతే బింగోలో లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి. బట్ మేజర్ కన్స్యూమింగ్ జరిగేది ఆడ కూర్చున్న దగ్గర నుంచి టబ్బుల్లో పెట్టుకుని తినేది ఏంటి అంటే ఈ మెటీరియల్. ఇవేవి బయట ప్యాకేజ్ దొరకదు. అప్పుడు ఇంకా మీరు చెప్పేటువంటి కాన్సెప్ట్ మీరు ఏమంటారంటే మీరు అన్నది ఏంటంటే మీ అక్కడ టబ్బుల్లో కూర్చొని పాప్కార్న్ పాప్కార్న్ తింటో దాని మీద కంట్రోల్ చేయమంటే ఇన్ని కొన్ని దొరకని దాన్ని వారు చెప్పేది ఏంటంటే అది కాదు కాదు కాదు. ఇప్పుడు సినీ వ్యూవర్స్ అనేవాళ్ళు ఈ పాప్కార్న్ ఇవన్నీ చేస్తున్నారు, గౌరవ మంత్రి గారు ఏమన్నారు దాని మీద అధికారం లేదన్నారు, అది తప్పు. అధికారం ఉంది, అధికారం స్పష్టంగా ఉంది. ఎట్లా ఉందంటే అక్కడ అధికారం ఇప్పుడు జాయింట్ కలెక్టర్స్ కి మామూలు లైసెన్స్ క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు హోటల్స్ లో మీరు అమ్మే ఇంత పరిమాణం ఉండాలి ఇంత రేటు ఉండాలని చెప్పి చెప్పలేదా? ఆ రోజు తీసుకురాలేదా? ఇక్కడ కావాల్సింది పొలిటికల్ విల్లు. మీకు పొలిటికల్ విల్లు ఉంటే ఏదైనా చేయొచ్చు, నెంబర్ వన్. ఇక్కడ నెంబర్ టూ ఏంటి, ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి. ఇప్పుడు మీకు తెలుసు బాహుబలి సినిమాకి ఇదే మామూలు మల్టీప్లెక్స్ థియేటర్స్ 200 కమ్మారు. మేము సమాచార హక్కు చట్టం కింద టికెట్ మామూలు ఇది తీసుకొచ్చాము, సమాచారం తీసుకొస్తే దాంట్లో ఏం చెప్పారంటే సెక్రటరీ మామూలు మన హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మేము టికెట్ పెంచుకోమని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు పెంచుకోమని తెలియదా ప్రభుత్వం? జాయింట్ కలెక్టర్ గారికి తెలియదే విషయం. అంటే ఇక్కడ వాళ్ళకి బిగ్ క్లౌట్ ఉంది, అధికారులతో కుమ్మక్కయ్యి కావాలని వాళ్ళకి ఈ విధంగా వాళ్ళని మామూలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వినియోగదారులు అనే వాళ్ళు సమిష్టిగా లేరు ఇక్కడ. వినియోగదారులు సమిష్టిగా ఉంటే ఇటువంటి ఉత్పన్నం కావు. కాబట్టి వినియోగదారుల్లో ఉన్న అనైక్యతని అచైతన్యాన్ని అవగాహన రాహిత్యాన్ని ఆసరా తీసుకొని వీళ్ళు వాడుకుంటున్నారు. ఫైనల్ గా నేను అనేది ఈ లూజ్ ప్యాకెట్ దాని దగ్గరికి ఎవరి దగ్గరికి పోవాలి? లూజ్ తప్పించి అక్కడ ప్యాకింగ్ ఉన్నటువంటి మెటీరియల్ దొరుకుతుంది ఏదో మీరు చెప్పినటువంటి వాటి అట్లా, అది కూడా కాస్ట్లీ ఎంఆర్పీలు ఉండేటువంటి ప్యాక్లు మాత్రమే దొరుకుతాయి. అప్పుడు ఈ లూజ్కి సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాజ్ ఏ లాయర్ మీరు చెప్పండి. ఆయన చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగాలనా లేకపోతే జాయింట్ కలెక్టర్? దీనిపైన 2018 కొత్త చట్టం రాబోతుందండి,
ఆన్లైన్ మోసాల మీద ఈ లూజ్ మీద 2018లో ఆల్రెడీ బిల్లు ఒకటి పెండింగ్ లో ఉంది, అది కేంద్రం దగ్గర ప్రజెంట్ 2018 ఆ చట్టం కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇంకొంచెం బెనిఫిట్స్ చేసి వచ్చారు, అది వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్, ఫైనల్ గా మీరు చెప్పండి ఈ వేళ మేమేం చేయాలి అంటే, ఇప్పుడు ఈ ప్యాకింగ్లకు సంబంధించి ఓకే అవి నేను చెప్పిన ఇందాక మెటీరియల్ దొరకవనుకుందాం, మిగతా అయ్యో ప్యాక్డీ పట్టుకుపోతుంటారు దాళ్ళు ఇట్లాంటివి అన్ని ప్యాక్లు వచ్చినాయి కదా, ఇప్పుడు అవి పట్టుకెళ్తుంటే లోపల ఆపకుండా ఈ దగ్గరుండి చూడగలిగేటువంటి మెకానిజం మీ దగ్గర ఉందా? ఇప్పుడు జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే అండి, వీటి మీద కంట్రోలింగ్ చేయండి మానిటరింగ్ చేయండి అని చెప్పారు. సో మా సార్ కూడా మా కంట్రోల్ సార్ కూడా తప్పకుండా దీని మీద ఒకసారి దృష్టి పెడతారు, ఇటువంటి ఫిర్యాదులు కనుక ఏమన్నా వస్తే డిపార్ట్మెంట్ కూడా దృష్టి పెట్టి తప్పకుండా వీటిని ఇవి ఏవైతే తినుమండారాలు లోపలికి ఎలా చేయమని చెప్పి జడ్జిమెంట్లో చెప్పారో ప్యాకేజ్డ్ అని చెప్పారు అక్కడ. సో వాటి ప్రకారంగా రేపటి నుంచి ఏం జరుగుతుందో చూస్తాం. ఇటువంటివి కనుక ఏమన్నా అబ్జెక్షన్ మీ మీద మాకు నమ్మకం ఉంది, కాకపోతే మీరు ఆ నమ్మకాన్ని ఇప్పుడు మేము రోడ్డు మీద ట్రాఫిక్ దగ్గర కనుక పక్కన కానిస్టేబుల్ని ఎట్లయితే నమ్ముతాము, మీ అందరూ అక్కడ మీరు థియేటర్ల దగ్గర కనుక కనబడ్డారో లేదో మీ నెంబర్లు ఇస్తే జనానికి తప్పకుండా సార్ అందరు రేపటి నుంచి మీ వెంట పడతాడిపిస్తున్నారు తప్పకుండా. అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్లో నెంబర్లు పెడతారు డిపార్ట్మెంట్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్ ఈ తీర్పు ఇమీడియట్ అమలు అవుద్దా లేదా అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ అయ్యాక మీరు దాన్ని అమలు చేయమని వాళ్ళకి ఏమన్నా తాకీదులు ఇస్తారా? నోటీసులు ఇస్తామండి. ఏ రోజైతే జడ్జిమెంట్ రెండు నెలలు టైం ఇచ్చారండి, ఈ రెండు నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. అదేవిధంగా వాళ్ళు అప్పీల్కి వెళ్ళినా కూడా స్టే రావడానికి ఎటువంటి మార్గము లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ కమిషన్ తీర్పు ఉంది కాబట్టి. సుప్రీంకోర్టు కూడా గతంలో ఒక విషయాన్ని ధృవీకరించింది ఏమనంటే, ఈ మామూలు ఏదైతే అర్ధరహితంగా ఈ విధంగా ఉన్నాయో అవి చల్లవు అని చెప్పి. థ్యాంక్ యూ అండి రాజారావు గారు, దివాకర్ బాబు గారు, అలీ గారు. ఇది పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటుంటే అకస్మాత్తుగా ఒక అద్భుతమైనటువంటి మంచి తీర్పు అయితే వచ్చింది, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి డొల్లతనానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమం తమ కర్తవ్యం అని చెప్పేటువంటి ప్రభుత్వం దానికి అనుగుణమైనటువంటి చట్టాలలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండో వైపున ఈ తీర్పు ఆచరణలో అమలయ్యేలా చూడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. మరి ఆ ఇద్దరూ ఏం చేస్తారన్నది రానున్న రెండు నెలల్లో తేలాల్సింది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో స్వర్గత బిల్లు మెరకాసెప్ట్లో మీ ముందు ఉంటుంది. చూసిన ఉండండి ఏపీ 24/7.